సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్కి కాంటాక్ట్ చేయండి. వినాయక చవితిని పురస్కరించుకుని విజయవాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గణనాథుడికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. వరదలు రావడంతో కొన్ని రోజులుగా ఆయన విజయవాడలోనే ఉంటున్నారు. వరదల నుంచి విజయవాడ పూర్తిగా కోలుకున్న తర్వాతే అక్కడి నుంచి వెళ్తారని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ మేరకు పండగ రోజు సైతం విజయవాడలోనే చంద్రబాబు గడిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గణనాథుడికి అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు చంద్రబాబు ఆశీర్వచనాలు అందజేశారు. అంతకుముందు తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలను ట్విట్టర్ ద్వారా తెలిపారు చంద్రబాబు. తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు దయతో అందరికీ శుభం కలిగించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. వాడవాడలా వినాయక మండపాలతో కళకళలాడాల్సి ఉండేదని, కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు విజయవాడ ప్రజలను తీవ్ర కష్టాలు పాల్చేశాయని సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారి బాధలు తీర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని ఆ గణపయ్యను కోరుకుంటున్నట్లుగా చంద్రబాబు వెల్లడించారు. కృష్ణస్వామి లంబోదరాయ ఏకదంతాయ విఘ్నర్గ